ఎక్కడున్నావయ్యా వెంకటేష? కరోనా వేళ కనిపించలేదు, వరదలప్పుడన్నా వచ్చిపోవయ్యా. పెద్దపల్లి మున్సిపల్ పరిధి రంగంపల్లి వద్ద రాజీవ్ రాధారిపై ఉప్పొంగుతున్న నీటి ప్రవాహాన్ని పర్యవేక్షించిన రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, పొలంబాట చేపట్టిన ఆసరా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పెంట రాజేష్, చిన్నబొంకూరులో మహిళలతో కలిసి నాటు వేసిన పెంట రాజేష్, పెద్దపల్లి శ్రీ మడ్ల రామలింగేశ్వర స్వామి ఆలయానికి టీచర్ కన్నా మల్లేశ్వరి 50,000 రూపాయల విరాళం, లైస్లబా పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో తెలంగాణ ఇంజనీర్స్ డే విద్యుత్ శాఖ ఈ వెంకట నారాయణకు సన్మానం, పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో సదరం క్యాంప్, 50 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామన్న ఆర్థో సర్జన్ డాక్టర్ శ్రీధర్, పెద్దపల్లి వెండి బంగారు వర్తక సంఘం ఎన్నికలు సక్రమంగా జరగడం లేదని మాజీ అధ్యక్షులు రంగు శ్రీనివాస్ ఆరోపణ, పాత వారిని పక్కన పెట్టి యువ కిషోరాలను ఎన్నుకోవాలని సూచన, కోయంబత్తూరులో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు, పాల్గొన్న పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కెక్కెర్ల లింగయ్యగౌడ్ పలువురు సభ్యులు, వరుసగా కురుస్తున్న వర్షాలతో జలమయంగా మారిన 9వ వార్డులోని వీధులు ఈగలు దోమలు పందుల స్వైర విహారంతో రోగాలు వచ్చే ప్రమాదముందని కాలనీ వాసుల ఆందోళన, దొంగతృప్తిలో ఇల్లు కోల్పోయిన బాధితునికి లయన్స్ క్లబ్ చేయూత,